పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్లో గురువారం సాయంత్రం పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రీ ప్రైమరీలో ఫస్ట్ స్టెప్ యూకేజీ పూర్తి చేసుకుని ఫస్ట్ క్లాస్కు వెళ్తున్న సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ సురేందర్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ అందజేసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పల్లవి మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ శోభారాణి మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్లో గురువారం సాయంత్రం పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు ఫ్రీ ప్రైమరీలో ఫస్ట్ స్టెప్ యూకేజీ పూర్తి చేసుకుని ఫస్ట్ క్లాస్కు వెళ్తున్న సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ సురేందర్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ అందజేసి విద్యార్థులను అభినందించారు. అనంతరం జరిగిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, కరాటే విన్యాసాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పల్లవి మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ శోభారాణి మాట్లాడుతూ విద్యార్థులు ముందు భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధించి మంచి సంస్కారంతో ఎదిగి వారి లక్ష్యాలను చేరుకోవాలని విద్యార్థులను అభినందించారు. 23/4/2022లో ఈ విద్యా సంవత్సరం ముగుస్తుందని, వచ్చే అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్కై ఈ నెల 23న విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో గైడ్లైన్స్ ప్రకారం ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు స్కూల్ ఫీజులో రాయితీ ఉంటుందని, అంతేకాకుండా ఈ నెల 25 నుండి సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పల్లవి మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ శోభారాణి తెలిపారు. ఈరోజు జరిగిన గ్రాడ్యుయేషన్ డే విజయవంతానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్ కరెస్పాండెంట్ శోభారాణి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లవి మోడల్ స్కూల్ బోర్డ్ డైరెక్టర్ కార్తిక్, ప్రిన్సిపల్ వాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎంబీ గార్డెన్లో పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక.